ఎందుకు కేసీఆర్ పదే పదే మహారాష్ట్రలోని నాందేడ్ గావచ్చు ఔరంగాబాద్ గావచ్చు ఇప్పుడు షోలాపూర్ గావచ్చు ఎందుకు పదే పదే మహారాష్ట్రకి వెళ్తున్నాడు తెలంగాణ రాష్ట్రం కూడా పత్త చెల్తలే కదా తెలంగాణ రాష్ట్రంలో ఇడ ప్రజలు ఓడితాడి పోతారని చూస్తాడో ఏమో కేసీఆర్ లేదంటే ఇడ కొడుకు వెళ్తాడు సడ్డకుని కొడుకుంటాడు నేను పోయి ఆడ దుకాణం మొదలు పెడతా ఆడ సిచ్చు తయారు చేస్తా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇడ అన్ని దోసుకున్నా ఇక మూడోసారి ఏమన్నా నాలుగు ఐదో సీట్లు గెలితే ఇడ దోసుకోవడానికి ఏమి లేదు మహారాష్ట్ర కూడా దోసుకొని దాసుకోవచ్చని బయలుదేరుతున్నట్టున్నాడు ఇప్పుడే చూసుకుంటున్నట్టున్నాడు భూములు ఏమైనా ప్రాజెక్టులు ఉన్నా గానీ పనులు ఉన్నా గానీ ఇవి చూపించి అవి దోసుకోవడానికి బయలుదేరుతున్నట్టున్నాడు మీకు ఇంతకుముందే చెప్పిన సోము గారు కొండగట్టుకు ఎన్నడూ దొంగతనం జరగలే కేసీఆర్ వచ్చిపోయినాక వారం రోజులకే దొంగతనం జరిగింది సంతోష్ బాబు కేసీఆర్ ఎక్కడ అడుగు పెట్టినా భూములు పోతాయి ఆస్తులు పోతాయి ప్రభుత్వము ఏదైనా నిర్మాణం చేద్దామన్న ఆ స్థలాన్ని వీళ్ళు అక్పై చేసుకోవడానికి అవకాశం ఉంటది మా కొండగట్టు చరిత్రలో మా దేవుడు నిలిచిన చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు దొంగతనం జరగలే కేటీఆర్ కూడా మహారాష్ట్ర పోతుండంటే దాని వెనుక మతలాబ్ ఉండొచ్చు ఇంకోటి కూడా ఇప్పుడు కవితమ్మ మొత్తం లిక్కర్ లో దందా పెట్టింది కదా మొత్తం దేశవ్యాప్తంగా లిక్కర్ డాన్ అయింది కదా మహారాష్ట్రలో కూడా ఏమైనా మంచి సెంటర్లు చూసి ఇంకిత పెంచడానికి పోయిండో ఏమో బిడ్డ బిజినెస్ నడవాలి కదా కొడుకు డ్రగ్స్ ఏమో హైదరాబాద్ లో నడుస్తుంది పబ్బులు క్లబ్బులలో నడుస్తుంది బిడ్డది అవ ఈ కథంతా లొల్లి మొదల ఇటు అదేంది ఈ గొడవల మధ్య ఇదంతా బిడ్డకి ఇబ్బంది అవుతుందేమో అని మంచి మంచి సెంటర్లు చూడడానికి పోయినట్టున్నాడు వైన్ షాపులు కానీ లిక్కర్ పెట్టియడానికి కానీ ఆయన చేసేదంతా కుటుంబ సభ్యుల కోసమే కదా అండి సోము గారు సంతోష్ బాబు కోసం చేస్తాడు కేటీఆర్ కోసం చేస్తాడు కవితమ్మ కోసం చేస్తాడు ఇంకెవల కోసం అయినా చేస్తాడు సడ్డకుని కోసం చేస్తాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం చేసుకోడు అయితే హైదరాబాద్ లో ఉండి పాలన చేయాలి కొత్త సెక్రటేరియట్ కట్టుకున్నావు కట్టిన కాండి ఏ వర్గ ప్రజలను పిలుచుకొని నువ్వు రివ్యూ చేసిన చరిత్ర ఉందా రాష్ట్రం అంతా మున్నడు దాకా రైతులందరూ ఏడ్చిండ్రండి ఎన్నడన్నా రైతులతో మీటింగ్ పెట్టినావా రైతు సేకుంటే చేతివి రైతును పిలుచుకొని మాట్లాడబోతు ఎవరి కోసం కట్టుకున్నావు సెక్రటేరియట్ ఎందుకు లేకపోతున్నావు వీడ ఏం చేయదలుచుకున్నాడు మహారాష్ట్ర పోయి మహారాష్ట్రాన్ని నాశనం చేయడానికే పోయి పోతాడు కేసీఆర్ ఎక్కడ అడుగు పెట్టినా ఐరన్ లెగ్ శాస్త్రి అడుగు జాగ్రత్త ఉండాలి మహారాష్ట్రలో ఉన్న లీడర్లు కానివ్వండి ప్రజలు కానివ్వండి అడంతా ఊడిసేసి వచ్చిండు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని తాకట్టు పెట్టిండు బ్యాంకులల్లా ఒక్కొక్కరి మీద దగ్గర దగ్గర 2 నుంచి 3 లక్షల అప్పు తయారు చేసి వచ్చిండు ఈ మహారాష్ట్ర మహారాష్ట్రను కూడా ఏ బ్యాంకులో తాకట్టు పెడతాడో ఇడ ఏం మోసం చేస్తాడో అని జాగ్రత్త పడాలి ఆలోచన చేయాలి అందుకే కదా మన దగ్గర నుంచి వలస పోయిన వాళ్ళు బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు మహారాష్ట్రలో ఉన్న వాళ్ళంతా యూట్యూబ్లలో వాట్సాప్లలో మాట్లాడతారు కదా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్నే నాశం పదార్థాలు చేసినావు తెలంగాణ రాష్ట్రంలో దోసుకున్నది దాసుకున్నది అంతా అయిపోయిందా మళ్ళా మహారాష్ట్రకి ఎందుకు అత్తనవయ్యా అని మన దగ్గర నుంచి బతకపోయిన వాళ్ళు మొర్రో అని మొత్తుకుంటారు మహారాష్ట్ర ప్రజలు అంటున్నారట కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మాకు కావాలి అట్లాంటి గొప్ప పథకాలు మాకు మహారాష్ట్రలో అమలు చేయాలని మీరు వినలే నేను వినలే సోము గారు టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు నేర్చినోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని మాటలు మాట్లాడతాడు అవునా కాదా ఆయన మాట్లాడనే వాళ్ళ కొడుకు మాట్లాడే మనం వింటున్నాం తెలుస్తాడు కదా ప్రజల్లోకి పోతే ఇక పాలన ఎట్లుండదో మహారాష్ట్రలో వచ్చి ఇక్కడ తెలుసుకుంటే తెలుస్తుంది అవునా కాదా ఎట్లాంటి సోము గారు కేసీఆర్ ఏవి చెప్తావే నమ్ముదామా సినిమా చూపిస్తాడు లేని సినిమాను కూడా చూపిస్తాడు సోము గారిని కోటీశ్వరుడిగా చూపిస్తాడు కళ చూపిస్తాడు ఆ తర్వాత తెల్లారితేనే బీకారాన్ని కూడా చూపిస్తాడు తెల్లారితేనే బీకారాన్ని చూపిస్తాడు అంటే మహారాష్ట్ర ప్రజలకు కూడా స్క్రీన్ మీద ఇట్లా ఇట్లుంటదని చూపిస్తాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు ఏం చెప్పిందండి మాలాంటి వాళ్ళకు ఫోన్లు చేసి నియోజకవర్గంలో బస్సులు పెట్టి ప్రజలందరికీ చూపించాలి అది పెద్ద ప్రచారం కావాలి అన్ని రాష్ట్రాలు కాళేశ్వరం గురించి చర్చ జరగాలి మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా మీరు ఎమ్మెల్యేలు ఏం చెప్తారో మాకు తెలియదంటే నియోజకవర్గం అంతా బస్సులు పెట్టి
మామలా తిననిచ్చిండా ఉండనిచ్చిండా మా ఫ్యామిలీని మేము పట్టించుకుంటట్టు చేసిండా. అప్పుడు మొత్తం ఊరూరా బస్సులు పెట్టి కాళేశ్వరం తీసుకొని పోయినాం. అప్పుడు ఏమైందండి, ఎవరికక్కడికత్తంది కాళేశ్వరం? మోటార్లన్నీ మునిగిపోయినాయి. ప్రచారం అయితే చేయించుకున్నాడు కదా మాతోనైతే, అవునా కదా? మేము ప్రచారం చేసినాం, పనులు చేసిన వాళ్ళు చేసిరు, పైసలేమో కేసీఆర్ కు పోయినాయి, హరీష్ రావుకు, కేటీఆర్ కు, కవితమ్మకు, ఆ సంతోష్ బాబుకు, కుటుంబ సభ్యులంతా కాళేశ్వరం ప్రాజెక్టు మీద దోసుకొని దాసుకొని విదేశాల్లో పెట్టుబడి పెట్టిండు. మహారాష్ట్రను కూడా ఏం చేయదలుచుకున్నాడో, మనకి ఎస్ఆర్ఎస్పి నీళ్లు అత్తన్నాయి, ఈయన అడుగు పెడితే ఆయన ఎస్ఆర్ఎస్పి నీళ్లు కూడా ఏమైతాయో ఏమో అన్న భయం ఉన్నది రైతులల్లా. ఏ మా కాళేశ్వరం నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, ఆయన ఈ నీళ్లు కూడా ఏం అవసరం లేదు అని మొండి అంటే ఓ ఓ మాట వేసి వచ్చినా వేసేస్తాడు కావచ్చు, రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మోసం చేస్తాడు కదా కేసీఆర్. అంతే కదా, బోల్డ నీళ్లున్నాయి మాకెందుకండి, కాళేశ్వరం వాటర్ ఫుల్ వాటర్ ఉన్నాయి మాకని అంటే అయిపోయా. మహారాష్ట్ర ప్రభుత్వం చెడగొట్టడానికి ఒక నిమిషం కూడా పట్టదు కదా సోము గారు, కేసీఆర్ అన్ని చెడగొట్టి గుణాలేనా? మంచి పనులు చేస్తే డబుల్ బెడ్రూమ్లు కట్టియపోనా? మంచి పని చేయాలనే ఆలోచన ఉంటే రైతులకు రుణమాఫీ చేయపోనా? రైతుల పట్ల 10,000 ఇవ్వాలనే ఆలోచన రాకపోనా? ఎకరానికి 10,000 ఇస్తానన్నాడు కదా నష్టపరిహారం, ఏడిసిండ్రు కదా రైతులు. మంచి ఆలోచన ఎందుకు వస్తాండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి? రాని వరుట మంచి ఆలోచన రాని వారు ఇద్దరు కొడుకులు ఉన్నారుగా సంతోష్ బాబు కేటీఆర్, వాళ్ళు రాని వారు.